ఇది ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు గురించే స్పెషల్గా కొన్ని వ్రతాలు ఉన్నాయి. అది సాంసారికులు చేయొచ్చు, మగవాళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏముంది, వరలక్ష్మి వ్రతం ఉంది, దానికి ఏ తిథి నక్షత్రం లేదు. గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఈ ఒక రాగి చెంబు తీసుకోండి, రాగి కలశం తీసుకొని దాని లోపల నాణ్యాలు వేయండి, నీళ్లు పోయండి, పోసేసి ఆ కలశాన్ని ఒక దగ్గర స్థాపించ పీట మీద బియ్యం పోయండి. ఆ బియ్యం కూడా ఎరుపు కలర్లో ఉండాలి, అంటే దాంట్లో కుంకుమ కలపండి, మంచి కుంకుమ కలపండి. వీలైతే మీకు కుంకుమ మంచిది, బాగా మార్కెట్లో దొరుకుతలేదు అనుకుంటే ఒక కొత్త కుండ తీసుకోండి, దాంట్లో ఈ పసుపు కొమ్ములు వేయండి, నీళ్లు పోయండి. పట్టిక తెలుసు కదా, పట్టిక అది దృష్టి గుట్ట కడుతుంటారు, అది చేస్తుంటారు పట్టిక. ఆ పట్టిక దంచి దాని లోపల వేయండి, 3 రోజులు నానబెట్టండి. ఎర్ర కడుగుతుంటాయి అవి, ఏ పసుపు కొమ్ములు, వాటిని బయటికి తీయండి, తీసి దంచండి. మెత్తగా ఉంటాయి కదా, దంచేసేయండి. మిక్సీలో ఆడించండి, పౌడర్ అవుతుంది. పౌడర్ అయిన తర్వాత దాన్ని దల్లించండి, మీకు కుంకుమ తయారైంది. ఆ కుంకుమ మీరు ఏదైతే ఉందో పెట్టుకోవాలి. మరి ఎప్పుడు పోకుండా ఉండాలి స్వామి, రాలిపోతుంది కుంకుమ, అసలు నాకు బొట్టే ఉంటలేదు అనుకుంటే దాంట్లో కొంచెం తేనె కలిపి పెట్టుకోండి. తేనె కలిపి మీరు ధరించినట్టయితే తేనె లోపల చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఏది అవి ఎక్కడెక్కడి నుందో మకరంధాన్ని తీసుకొస్తాయి. అందులో కొంచెం ధనాకర్షణ ఉంటాయి ఆ ఫ్లవర్స్ అడవిలా, అవి తెచ్చి ఆ తేనె తయారు చేస్తాం కాబట్టి ఆ తేనె మనం దాని లోపల పెట్టుకున్నట్టయితే ధనాకర్షణ వస్తుంది. అయితే ఈమెకు ఎవరికి వరలక్ష్మి వ్రతానికి అన్నీ ఎరిపే ఉండాలి కాబట్టి మీరేంది అక్షంతలు కూడా అక్కడ కింద పీఠం కింద పోసే అక్షంతలు కూడా ఈ మీరు తయారు చేసిన కుంకుమ వేసి కలపండి. లేదా మంచి కుంకుమ ఉంటుంది స్వామి, మాకు పేపర్ మీద రాస్తే అది యెల్లో కలర్ వస్తుంది, పసుపుతో తయారైందంటే అది వాడండి. ఆ అక్షంతలన్నీ కలిపి ఆ బియ్యాన్ని కింద పీఠం మీద నేర్పండి, నేర్పి దాని మీద ఈ కలశాన్ని పెట్టండి. పెట్టేసి దాని లోపల ఈ నీళ్ళు పోయండి, నీళ్ళు పోసి మీ దగ్గర ఉన్న నాణ్యాలు వేయండి, కొన్ని ఆభరణాలు వేయండి, మీ మళ్ళీ తర్వాత తీసి వాడుకోవచ్చు. అయితే దీన్ని ఏం చేయాలి, ఈ వరలక్ష్మి పుస్తకం దొరుకుతుంది ఒకటి, వరలక్ష్మి వ్రతము మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది మీకు. ఆ వరలక్ష్మి వ్రతం పూజ, ఎందుకంటే నేను ఈ పూజ స్పెషల్గా ఏం చెప్తుంది తెలుసా అండి, లక్ష్మి అనేది దూరమైనప్పుడే దరిద్రం ఇంట్లో ఆవరిస్తుంది, లక్ష్మి వచ్చిన తర్వాత దరిద్రం ఉండదు మనిషికి. కాబట్టి ఈ లక్ష్మి గురించి ఏదైతే నేను చెప్తున్నానో ఈ లక్ష్మీ వ్రతమే ఇది. ఇది ప్రాక్టికల్గా నేను కూడా చేసి చూసిన, ఎంతోమంది తోడు చేయించిన, అందరికీ డబ్బు ప్రాబ్లం పోయింది, కటిక దరిద్రం అనుభవించే సమయంలో వాళ్ళు బాగుపడ్డారు, ఇవాళ కోట్ల శ్రీమంతులు అయ్యారు. కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నా ఓపెన్ సీక్రెట్, ఇది అందరు చెప్పరు, వాడే చేసుకుంటాడు బాగుపడతాడు గమ్మునుంటాడు. నేను ఇది ఓపెన్ సీక్రెట్, ఒక గురువుగా అందరు బాగుపడాలని చెప్తున్నా. మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆ చెంబు పెడుతుండ్రు కదా, మీరు కలశం పెట్టారు కదా, నీళ్ళు పోసారు కదా, దాంట్లో మామిడాకులు వేయండి, 6 మామిడాకులు వేయండి. అయితే ఎట్లా వేస్తారు, అవి ఒక కొబ్బరికాయ తీసుకోండి, దాని మీద పెట్టండి, ఒక్కొక్క ఆకు దాని లోపల దూర్చండి. అన్ని ఆకులు ఒకటేసారి వేసి కొబ్బరికాయ పెడితే మాత్రం నిలబడాలి. మీరు ముందు కొబ్బరికాయ ఆకులు వేయండి, కొబ్బరికాయ పెట్టేసి మంచి సిస్టమేటిక్గా ఫ్లవర్ లాగా ఆకులను బయటికి లాగండి. లాగేసేసి టెంకాయకు మంచి బొట్టు పెట్టండి, అమ్మవారు అనుకొని బొట్టు పెట్టండి, సెంటర్లో పెట్టండి. ఇట్లా పెట్టేసేసి ఒక ఎర్రది ముడుపు తయారు చేయండి, ఇట్లా రెడ్ కలర్ది ఒక బ్లౌజ్ పీస్ తీసుకురండి. బ్లౌజ్ పీస్ను 3 మూలలు చేస్తే అది ముడుపు అంటారు దాన్ని, ఆ మడుపు అంటారు దాన్ని. ఏం చేయాలి, ఇట్లా 3 మూలలు చేసి ఆ అమ్మవారి కిరీటంలాగా పెట్టేసేయండి. పెట్టేసేసి ఇప్పుడు అమ్మవారి కలశం తయారైంది. ఇక పూజా విధానం ఏదైతుందో, మీరు కూడా ఎరుపు కలర్ బట్టలు ధరించండి. లేడీస్ అయితే గాజులు కూడా వెరుపు ఉండాలి. ఇది గురువారం కానీ శుక్రవారం కానీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ గురువారం శుక్రవారం వరకు ఈ వ్రతాన్ని ఇంట్లో చేయాలి. ఇంట్లో ఎవ్వరు కూడా నాన్ వెజ్ తినడం కానీ ఇతర వస్తువులు బయట నుంచి తెచ్చుకొని తినడం కానీ చేయొద్దు. నిష్ఠగా ఈ వ్రతాన్ని చేయండి. ఈ వ్రతం చేసినట్టయితే మనకు ఇంట్లో ఆర్థిక సమస్య పూర్తి అవుతుంది. స్వామి మరి అందులో నాణ్యాలు వేసినాము, ఈ నీళ్లు ఉన్నాయి, ఇవన్నీ ఏం చేయాలని డౌట్ వస్తుంది. కాబట్టి ఈ నీళ్లు ఏమవుతున్నాయో మన ఇంటి వాళ్ళందరూ దాంట్లో తేనె కలుపుకొని తాగండి, లేదా మామూలుగా తాగండి. మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే తాగాలి ఆ నీళ్ళు. మీ ఇంట్లో ఎంతమంది నెంబర్స్ ఉండో ఆ చెంబులు ఉన్న నీళ్ళు తాగేసేయండి అందరూ. తాగేసిన తర్వాత ఆభరణాలు మళ్ళీ మామూలు నీళ్ళతోటి కడగకుండా ఆ ఆభరణాలు ధరించండి. అందు వేసిన సిక్కలు ఏవైతున్నాయో ఆ సిక్కలు కాయిన్స్ వేస్తారు కదా, అవి మీరు పూజ మీ యొక్క ధనాగారం అంటే అలమారి కానీ ఎక్కడైనా మీరు డబ్బులు పెట్టుకునే ప్లేస్లో అవి వేసేయండి. వేస్తే స్థిరలక్ష్మి ఉంటుంది. ఈ వరలక్ష్మి అనేది వరము అంటే డబ్బులు, వరాలు ఇస్తుంది ఆమె.
డబ్బులు ఇస్తుంది. ధనం మూలం మీద చేయగలదు. డబ్బులు వస్తాయి, డబ్బుల గురించే ప్రాబ్లం అవుతుంది. రుణ బాధలు ఉన్నాయి, రుణ బాధలు కూడా తీరుతాయి. ఒక్కొక్క ఇంట్లో పెద్ద పెద్ద బిజినెస్ చేయాలని పోతారు. పాపం వాళ్ళు బాధలతోటి ఎక్కడో ఫైనాన్సులు అవి ఇవి తెచ్చి చిక్కులతోటి 1 లక్ష పోయి 2 లక్షలు అవుతుంది, 2 లక్షలు పోయి 3 లక్షలు అవుతుంది, 3 లక్షలు పోయి మా స్వామి మాకు ఎట్లా మాకు రుణాలు అయినాయో తెలియదు, 10 లక్షలు అప్పుది మేము ఎట్లా జరుపుకోవాలని అడిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను 1 లక్షకి వ్రతం పూజ చేయించినాం, చేయించుకోండి అంటే నేను పోయి చేయించలేదు, విధానం చెప్తా నేను అంతే. ఒక్క డబ్బు ఖర్చు కాదండి, ఇవన్నీ మీరే చేసుకోండి, ఆ బుక్ తెచ్చుకొని చదువుకోండి. పౌరోహితులు పూజారులు కూడా అవసరం లేదు, మీ దగ్గర డబ్బులు లేనట్టయితే మీరే చేసుకోండి. లేదు పూజారి ఉన్నాడు మేము అంత సోమతుంది పెట్టగలుగుతాం అంటే మీరు పిలుచుకోండి, పౌరోహితుని పిలుచుకొని అతనితో చేయించుకోండి. ఓ రోజు ముందు ఆయన అడుగుని విధి విధానం ఆయన కూడా చెప్తాడు. ఆ విధంగా మీరు అన్ని చేసుకొని మీరు ఈ విధమైన పూజను ఒక 3 వారాలనే చేయండి. అంటే గురువారం నుంచి గురువారం బ్రేక్, మధ్యాహ్నం ఒక వారం బ్రేక్ ఇవ్వాలి, అంటే ఒక వారం ఆపేసేయాలి, మళ్ళీ ఒక వారం చేయాలి, మళ్ళీ ఒక వారం ఆపాలి, మళ్ళీ ఒక వారం చేయాలి, ఒక వారం ఆపాలి, అట్లా మూడు దఫాలుగా చేసినట్టయితే మీకు ధనం మూలం మీద ధనం రాకుండా మాట్లాడండి. ఇది ఈ విధానం ఏదైతే చేసినాము, మీరు నాకు డబ్బులు ఇస్తలేరు, నేను బోకలు చెప్తాననుకు, నాకు మీరు ఇదేదో చెప్పినందుకు ఆ స్వామికి ఏదో వస్తుంది కాదు. లోకము బాగుపడాలి. ఇదేంది నేను 62 ఏళ్ళు ఉన్నా, మళ్ళీ బతికేది ఎంత? మనిషికి గ్యారంటీ పీరియడ్ లేదు, 100 ఇయర్స్ అని చెప్పాడు భగవంతుడు. 100 ఇయర్స్ ఓడి బతుకడు, 80 ఏళ్ళు 70 ఏళ్ళకే చచ్చిపోతాడు. మరి చచ్చిపోయే ముందు కొన్ని మంచి పనులు చేయాలి. కొందరు దేవాలయాలు కట్టిస్తారు, కొందరు రోడ్లు వేపిస్తారు, కొందరు బావులు బోర్లు వేపిస్తారు. అవి వేపిస్తలేరు ఈ రోజులలో, కానీ దేవాలయాలు మాత్రం కొందరు కట్టిస్తున్నారు. భగవంతుడు వాళ్ళని పెట్టి పెట్టుకొని ఇవాళ మాకు కొత్త కొత్త దేవాలయాలు ఏర్పడుతున్నాయి. కొందరు అన్నదానాలు చేపిస్తారు, కొందరు రోగాలు నొప్పులు ఉన్న వాళ్ళను హాస్టళ్ళలో ఉంటారు కదా, అనాథాశ్రమాల్లో అక్కడ పోయి డొనేషన్స్ ఇస్తారు, అన్నదానాలు చేపిస్తారు. ఇది నాకో పిచ్చి, జనాలందరికీ మంచి చెప్పాలి, వాళ్ళని బాగుపడాలి. ఇది అంతిమ యాత్రకు దగ్గరలో ఉన్నా కాబట్టి నేను ఇవన్నీ చేస్తున్నా. జై గురుదత్తం.